అధికారంలో ఉన్నంత కాలం తూటా లాంటి డైలాగ్స్ ఆ ఫైర్ బ్రాండ్ స్పెషల్. ఎన్నికల్లో ఓటమితోనే సైలెన్స్, నియోజకవర్గానికే కాదు క్యాడర్ తోనూ నో టచ్. ఇంతకీ వైసీపీలోనూ ఆ ఫైర్ బ్రాండ్ ఎక్కడుంది? నియోజకవర్గానికి దూరంగా ఎందుకుంది? పక్క రాష్ట్రంలోనే ఎక్కువ సమయం ఎందుకుంటుంది? క్యాడర్కు టచ్ లో లేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఆర్కే రోచా, ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్. గత 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం నిత్యం వార్తల్లో ఉండే రోచా ఇప్పుడు ఒక్కసారిగా వాయిస్ వినిపించకుండా పోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని రోచా ఆ తరువాతే నగరికి దూరంగా ఉంది. అడ్రస్ లేకుండా పోయిందన్న ప్రచారానికి తెరతీసింది. ఈ 2 నెలల్లో 1-2 సార్లు మాత్రమే చుట్టపు చూపుగానే నగరికి వచ్చి జనానికి కనిపించిన రోచా ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడులోనే ఎక్కువగా ఉంటుంది. కుటుంబంతో కలిసి ఆలయాల చుట్టూ తిరుగుతోంది. రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని మంత్రి స్థాయికి ఎదిగిన రోచా 2024 సార్వత్రిక ఎన్నికల్లో నగరీ నుంచి 3వ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకుంది. అయితే రోచాకు నగరీ ఓటర్లు ఆ ఛాన్స్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందింది. రాజకీయంగా అన్ని అవకాశాలను అందిపుచ్చుకున్న రోచా ఏపీ పాలిటిక్స్ లో 2 దశాబ్దాలకు పైగా నెట్టుకొచ్చింది. సొంత పార్టీలోని శత్రువులతో ఫైట్ చేస్తూ వచ్చిన రోచా ఎమ్మెల్యేగా మంత్రిగా తగ్గేదే లేన్నట్లు అధికారంలో రాణించింది. అయితే ఇప్పుడు ఆమె వాయిస్ వినిపించే పరిస్థితి లేకపోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా విపక్షాలను, ఆయా పార్టీల అధినేతలను పదునైన డైలాగ్స్తో చీల్చి చండాన్న రోజా ఇప్పుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటుందని జనంలో పెద్ద చర్చనే నడుస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా మౌనం పాటిస్తున్న రోజా కుటుంబంతోనే ఎక్కువగా ఉంటుంది. నగరికి వస్తే ఇంట్లో, లేదంటే చెన్నైలో ఉంటున్న రోజా వీలున్నప్పుడల్లా ఆలయాల సందర్శన చేస్తుంది. 1-2 సార్లు మాత్రమే రోజా నగరిలో పార్టీ కార్యకర్తలు కార్యక్రమాలకు హాజరైనా మీడియాతో మాట్లాడటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. మరోవైపు తమిళనాడు పాలిటిక్స్ పట్ల రోజా ఇంట్రెస్ట్గా ఉందన్న ప్రచారం కూడా నడుస్తుంది. తమిళనాడులో రోజాకున్న ఫాలోయింగ్, అక్కడి పార్టీలతో రోజాకున్న పరిచయాలు కూడా ఆమె తమిళ రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందన్న చర్చ కూడా ఆమె అభిమానుల్లో ఉంది. ఏపీ పాలిటిక్స్ పట్ల సైలెన్స్ పాటిస్తున్న రోజా తీరు ఇందుకు కారణమా అన్నట్లు అనుమానాలను రేకెత్తిస్తుంది. ఇంతకీ రోజా మౌనం, పొలిటికల్గా నిశ్శబ్దం ఎందుకు పాటిస్తుందో ఆమె చెప్పాల్సి ఉంది.